హైఫెస్ట్ అజిర్ మీరు టెక్ రిపోర్ట్ పోవచ్చా ఫ్రెండ్స్ మనకి ఎల్జీ వాళ్ళు అనేది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ టీవీ తీసుకురాలేదని మన ఇయర్ మొత్తం మొత్తుకుంటానే ఉన్నాం చివరి గారికి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ కూడా వచ్చింది ఈ సేల్లో అయితే వీళ్ళు రెగ్యులర్గా మనకి తెచ్చే యూఆర్ సిరీస్కి అప్గ్రేడ్ అయితే తీసుకురాకుండా సోనీ టీవీకి కాంపిటీషన్గా తీసుకురావడానికి అయితే ట్రై చేశారు ఇది వచ్చేసి క్యూఎల్ఈడి టీవీ అంటే వీళ్ళు క్యూఎన్ఈడి అని చెప్తారన్నమాట కాంటున్నా టెక్నాలజీతో వస్తుంది ఈ టీవీ యొక్క అన్బాక్సింగ్ అయితే చూద్దాం నేను గత రెండు గంటలుగా అయితే మేము చూస్తున్నాం ఎక్కువసేపు అయితే చూడలేదు జస్ట్ అన్బాక్సింగ్ అని ఇనిషియల్ ఇంప్రెషన్స్ మీకు వీడియోలో మీకు క్లియర్గా షేర్ చేసుకుంటాను సో సోనీకి కాంపిటీషన్గా తీసుకొచ్చారు రెండు సామ్సంగ్ కూడా క్రిస్టల్ డైనమిక్ అయితే వచ్చింది సోనీ కాంపిటీషన్గా వీటన్నిటి గురించి ఫర్దర్గా మనం కంపారిజన్స్లో తర్వాత మాట్లాడుకుందాం సో ఫస్ట్లీ ఇది వచ్చేసి ఎల్జీ నుంచి క్యూఎన్ఈడీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ టీవీ బాక్స్ కంటే బాక్స్ చూడడానికి అయితే మీకు ఇలా ఉంటుంది సో కొంచెం స్లిమ్ అండ్ స్లీక్ అయితే ఇచ్చారు బాక్స్ చూడడానికి అండ్ మీకు మోడల్ ఎమర్ అయితే చూడవచ్చు ఫార్టీ త్రీ క్యూఎన్ఈడి సెవెంటీ ఫైవ్ అని అయితే ఉంటుంది సో బాక్స్ కంటే విషయానికి వస్తే మాత్రం బాక్స్లో మనకి వారంటీ కార్డు ఉంటుంది రిమోట్ ఉంటుంది రిమోట్ మనకి మ్యాజిక్ రిమోట్ అయితే ఇచ్చారు దీని గురించి ఫర్దర్గా మాట్లాడుకుందాం అండ్ బ్యాటరీస్ ఉంటాయి తో పాటు టేబుల్ టాప్ స్టాండ్ చూడడానికి ఉంటుంది యూజర్ మ్యాన్ ఉంటుంది అండ్ ఫైనల్గా స్మార్ట్ టీవీ ఇదే మనకి ఈ టీవీ చూడటానికి అయితే ఉంటుంది అన్నమాట సో చూడడానికి మాత్రం చాలా డిఫరెంట్గా తీసుకొచ్చారు యూజువల్ ఎల్జీ థర్టీ త్రీ థర్టీ ఫైవ్ తీసుకొచ్చే UR యూఆర్ సిరీస్ కానీ ఇప్పుడు కొత్తగా రాబోయే యూటీ సిరీస్ కానీ దాంతో కంపెనీ ఇస్తే కొంచెం ప్రీమియం మెయింటైన్ చేయడానికి ట్రై చేశారు బట్ ప్రీమియం అంటే మీకు బిల్డ్ క్వాలిటీలో కాదు లుక్లు మీకు చాలా చూడొచ్చు సో మీకు చూడడానికి అయితే ఇక్కడ ఒక బెస్ట్ బెజల్ ఉంటుంది చాలా డెడికేటెడ్ బైజ్ ఉంటుంది అండ్ దాంతోపాటు స్క్రీన్ బైజ్ కూడా ఇచ్చారు సో చూడడానికి అట్రాక్టివ్గానే ఉంది బట్ రెండు బెజల్స్ కలిపితే కొంచెం మీకు దగ్గరగానే ఉంటుంది బట్ ఓవరాల్ లుక్ అయితే టీవీ లుక్ చూడడానికి అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది టేబుల్ స్టాండ్స్ లుక్ కూడా మీకు చాలా స్టైలిష్గా చూడడానికి అయితే ఉంది అండ్ సైడ్ నుంచి చూసినా సరే టీవీ అనేది మీకు చాలా స్లిమ్గా ఉంటుంది ఈవెన్గా ఉంటుంది అన్ని టీవీ లాగా కొంచెం సన్నగా ఉండి మళ్ళీ ఆ తర్వాత మదరపూడి దగ్గర పెద్దగాండా ఉండదు చాలా అంటే చాలా స్లిమ్గా ఉండదు మీరు టీవీ వన్స్ వాల్కి పెట్టారంటే ఖర్చుకుపోతుంది అన్నమాట వాల్కి అది ఒక మంచి విషయం డిజైన్లో కొంచెం వీళ్ళు వర్క్ చేస్తారని చెప్పుకోవాలి మంచి డిజైన్తో తీసుకొచ్చారు అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం మొత్తం కూడా మీకు పోలీ కార్పొనేట్తో వస్తుంది బట్ పోలీ కార్పొనెట్ బిల్డ్ మీకు ఏదైతే శాంసంగ్ క్రిస్టల్ వివిడి ప్రో ఉందో దాంతో కంపేర్ ఇస్తే ఫార్ 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 బెటర్ అని చెప్పొచ్చు చాలా మంచి ప్లాస్టిక్ క్వాలిటీ అయితే యూజ్ చేస్తారు ప్లాస్టిక్ క్వాలిటీలో రాజిపడలేదు బిల్డ్ క్వాలిటీ అయితే ప్లాస్టిక్ అయినప్పటికీ బాగానే ఉంది అండ్ టేబుల్ స్టాండ్స్ ఏదైతే ఉందో టేబుల్ స్టాండ్స్ పెట్టినప్పుడు మీకు ఇలాంటి కొంచెం ఓబుల్ అయితే అవుతుంది మీరు చూడొచ్చు టీవీ ఇలా ఓబుల్ అవుతుంది సో మోస్ట్లీ వాల్మౌంట్కే ఎక్కువ ప్రిఫర్ చేయండి సో టేబుల్ స్టాండ్స్ అంతగా ప్రిఫరబుల్ అయితే కాదు నాకు అనిపించింది అయితే అది అండ్ ఆ తర్వాత ఈ పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం త్రీ హెచ్డిఎంఐ పోర్ట్స్ అయితే యూజ్ చేశారు అందులో ఒకటి మనకి హెచ్డిఎంఐ ఈఆర్ సపోర్ట్ సపోర్ట్తో వస్తుంది అండ్ దాంతోపాటు టూ యూఎస్బీ పోర్ట్స్ చూడడానికి ఉంటాయి ఏవి ఇన్ ఉంటుంది యాంటీనా ఇన్ ఉంటుంది అండ్ ఆప్టికల్ ఉంటుంది అండ్ ల్యాండ్ పోర్ట్ కూడా మనకి చూడడానికి అయితే ఉంటుంది అన్నమాట పోర్ట్స్ ఆల్మోస్ట్ అన్నీ అయితే ప్రొవైడ్ చేస్తారు టూ యూఎస్బి పోర్ట్స్ కూడా ఇచ్చారు కాబట్టి నాకు ఎక్కడ పోర్ట్స్లో తక్కువ చేశారని అయితే అనిపించలేదు అండ్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ విషయానికి మాత్రం ఆల్ఫా ప్రాసర్ అయితే యూజ్ చేస్తారు ఇందులో జెన్సిక్స్ ప్రాసర్ అన్నమాట ఆల్ఫా ప్రాసర్ అనేది వీళ్ళు ఏ క్యాపబిలిటీస్ ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు అంటే పిక్చర్ మీకు ఏమంటారు ఆటోమేటిక్గా యాంబియట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ అయిపోవడం పిక్చర్ క్వాలిటీ మంచిగా హై క్వాలిటీ రావడం ఇవన్నీ ఉంటాయని అయితే వీళ్ళైతే హైలైట్ చేస్తున్నారు వన్ పాయింట్ ఫైవ్ జీబీ ర్యామ్తో వస్తుంది ఎయిట్ జీబీ స్టోరేజ్ అయితే ఉంటుంది అండ్ ఇక రిమోట్ గురించి మనం మాట్లాడుకోవాలి రిమోట్ విషయానికి వస్తే మాత్రం మ్యాజిక్ రిమోట్ అయితే ఇచ్చారు వీళ్ళు బడ్జెట్లో స్కిప్ చేశారు కానీ బట్ ఈ ప్రైస్ రేంజ్ లేవకపోతే కొడతాను కూడా నేనైతే వెళ్ళి బట్ వీళ్ళైతే మనకి మ్యాజిక్ రిమోట్ అయితే ఇచ్చారు సో మ్యాజిక్ రిమోట్ గురించి మీకు తెలిసిందే జస్ట్ కర్సర్ అయితే ఉంటుంది మీరు ఇలా ఇలా అనేసి ఇది అలవాటు పడితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది నేను ఇంట్లో ఎల్జీ ఏ త్రీ ఓ ఓఎల్ఈడి టీవీ యూజ్ చేస్తున్నాను దానికి అలవాటు పడిపోయా మీకు మా మేము సో చాలా బాగుంటుంది అన్నమాట చాలా ఈజీ ఆఫ్ యాక్సెస్ ఉంటుంది కంప్యూటర్ ఈ నావిగేషన్ బటన్తో కంపేర్ ఇస్తే మ్యాజిక్ రిమోట్ వన్ ఆఫ్ ది మేజర్ ప్రో అండ్ షార్ట్ కట్ మాత్రం మనకి నెట్ఫ్లిక్స్ ప్రైమ్ వీడియో మెయిన్ ఉంటాయి మిగతా అన్ని యాప్స్ మూవీస్ ఏల్ చేసి అన్నెస్ పెద్ద యూస్ఫుల్ కాదు యూట్యూబ్ ఇట్లాంటివి ఇచ్చుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ మ్యాజిక్ రిమోట్ తరతరాలు ఇదే తీసుకొచ్చే వాళ్ళు కొంచెం చేంజెస్ చేస్తే బాగుంటుంది అయితే నాకైతే అనిపించింది అన్నమాట అండ్ ఇక మేజర్గా మనం ఆ రిమోట్ వచ్చేసి మనకి ఐఆర్ అండ్ బ్లూటూత్ అన్నమాట ఎటువంటి ఇష్యూ అయితే లేదు మీరు ఎటు పెట్టైనా సరే ఏ యాంగిల్ పెట్టైనా సరే టీవీని అయితే ఆపరేట్ అయితే చేసుకోవచ్చు అండ్ ఇక ఓఎస్ విషయానికి కోసం మాత్రం ఓఎస్ తో వస్తుంది అన్నమాట సో వెబ్ ఓఎస్ అంటే మీకు తెలిసిందే కదా అన్ని అన్ని అప్లికేషన్ సపోర్ట్ ఉంటుంది ఇంకేమైనా కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఫ్లూయిడ్గా కూడా ఉంటుంది వెబ్ ఓఎస్ అనే మీకు మరి అంత ల్యాగీగా అయ్యే ఉండదు మరి గూగుల్ టీవీ అంత ఎక్స్పెక్ట్ చేయకండి బట్ ఇది కొంచెం లైట్ వయసే వీళ్ళది కానీ టైజన్ ఓఎస్ సామ్సంగ్ కానీ కొంచెం లైట్ ఉంటుంది ఉంటుందన్నమాట అండ్ యాపిల్ ఎయిర్ప్లే టు సపోర్ట్ కూడా ఉంటుంది అండ్ దాంతోపాటు మనకి ఫైవ్ ఇయర్స్ వీళ్ళు ఓఎస్ అప్గ్రేడ్స్ అయితే వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు అంటే ఐదు సంవత్సరాల వరకు వీళ్ళు ఓఎస్ అప్డేట్స్ ఇస్తామని అయితే ప్రామిస్ చేస్తున్నారు సో దట్ మీకు టీవీ అప్పటికప్పుడు కొత్తగా అయితే ఉంటుంది అన్నమాట అట్లీస్ట్ అప్డేట్స్ అయితే మీకు టైం టు టైం అయితే వస్తాయి ఇవన్నీ పక్కన పెడితే అసలు మెయిన్ డిస్ప్లే క్వాలిటీ ఇంపార్టెంట్ సో డిస్ప్లే ఫీచర్స్ విషయానికి కోసం మాత్రం హెచ్డీఆర్ ఎంత వస్తుంది ఆటోలో ఏటెన్సీ మోడ్ కూడా ఉంటుంది మీకు ఏళ్ళం అనేది ఒకవేళ గేమ్స్ ఇట్లాంటివి కన పిఎస్ఫై ఇట్లాంటివి కనెక్ట్ చేసుకుని ఆడుకుంటా అంటే మీకు యూస్ఫుల్ అవ్వచ్చు దాంతోపాటు మీకు లోకల్ డిమ్మింగ్ అయితే ఉంటుంది సో దాట్ మీకు సో కాంట్రాస్ట్గా ఉంటుంది కొంచెం అంటే బ్లాక్స్ని మేజర్ బ్రైట్ స్క్రీన్ని కొంచెం బ్యాలెన్స్ చేయడం మీకు కాంట్రాస్ట్ ఇమేజ్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట లోకల్ డిమ్మింగ్ వల్ల సో అదొక మంచి విషయం అనేది అయితే చెప్పుకోవచ్చు ఇక ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ వాళ్ళు చెప్పిన మాటలు మన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కొద్దాం మీకు తెలిసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న మేము డాల్బీ అట్మాస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే సోని బ్రావేట్లో మీకు విజన్ డాల్బీ అట్మాస్ రాదు ఇందులో రాదు అండ్ క్రిస్టల్ లైన్మెక్లో రాదు అంటే శాంసంగ్ సోనీ ఎల్జీ కూడా పలుకొని వీళ్ళు యాభై వేల రూపాయలు వచ్చే టీవీలో వీళ్ళు ఏ టీవీలో కూడా డాల్బీ అట్మాస్ తీసుకురారు అది మనకి తెలిసిందే బట్ ఇచ్చిన హెచ్ రేట్ ఎలా పనిచేస్తుంటే మాత్రం హెచ్డీ రేట్ టెన్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది నాకు ఎటువంటి ఇష్యూ లేదు ఇన్ఫ్యాక్ట్ చాలా అంటే చాలా బెటర్ అవుట్పుట్ వస్తుంది ఇప్పుడు ఇక దీని గురించి మాట్లాడుకుంటే ఇనీషియల్ నా హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్లో డీటెయిల్స్ అనేది చాలా బెటర్గా ఉన్నాయి టాప్ ఉన్నాయి నాకు ఇనీషియల్గా చూడగానే ఈచ్ అండ్ ఎవరీ డీటెయిల్ మనం ఎప్పుడు అన్ని టీవీస్ ఎలా అయితే టెస్ట్ చేస్తాం ఏ వీడియో అయితే టెస్ట్ చేస్తామో అదే వీడియోని టెస్ట్ చేసి ప్రాపర్గా టెస్ట్ చేసి నాకు మంచి డీటెయిల్స్ అయితే కనిపించాయి అండ్ కలర్స్ విషయానికి కోసం మాత్రం వెరీ గుడ్ అని చెప్పుకోవాలి ఖచ్చితంగా ఐపీఎస్ ప్యాన్ అయి ఉంటుంది ఇది అందులో డౌట్ అయితే లేదు కలర్స్ చాలా బాగున్నాయి అండ్ కలర్స్ ఏదైతే స్కిన్ టోన్స్ ఉన్నాయో నేచురల్ స్కిన్ టోన్స్ మెయింటైన్ చేస్తుంది అండ్ యాజ్ వెల్ యాజ్ పంచర్ కలర్స్ వస్తున్నాయి అండ్ వైట్ కలర్ ఏం చూడడానికి అయితే ఉంది ఇనిషియల్ నేను అబ్జర్వ్ చేసింది అది అండ్ ఇక బ్రైట్నైస్ విషయానికి కోసం మాత్రం ఎక్సలెంట్ అని చెప్పుకోవాలి అండ్ అఫ్కోర్స్ వీళ్ళు క్యూఏీ క్యూఎన్ఈడి టెక్నాలజీ కాంటాం డాక్ట్లో ఎవరో యూజ్ చేస్తారు కాబట్టి ఈ మాత్రం బ్రైట్నెస్ కామన్ బట్ బ్రైట్నెస్ కామన్ నేను చెప్తాను ఇప్పుడు టీసెల్ కానీ లేకపోతే సోనీ కానీ మనకి ఫోర్ ఫిఫ్టీ నీట్స్ వచ్చాయి బ్రైట్నెస్ ఇది మనకి ఫోర్ ఫిఫ్టీ రాలేదు ఫోర్ హండ్రెడ్ నిట్స్ ఫోర్ నాట్ త్రీ నీట్స్ వచ్చింది నాకు బట్ ఈవెన్ బ్రైట్నెస్ డిస్ట్రిబ్యూషన్ ఉంది ఆ లోకల్ డిమ్మింగ్ ఏదైతే ఉందో దానివల్ల ప్లస్ ఓవరాల్గా మీకు నెంబర్ ఆఫ్ ఎల్ఈడీస్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఏమో తెలియదు కానీ త్రీ ఫార్టీ ఫోర్ కార్నర్కి వస్తే మీకు మీడిల్లో ఫోర్ నాట్ త్రీ వచ్చింది అంటే ఆ బ్రైట్నెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది కార్నర్కి మిడిల్కి పెద్ద వేరియేషన్ లేదు బట్ వేరే యూస్లో మనకి చూస్తే చాలా వేరియేషన్ ఉంటుందన్నమాట సో త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అని త్రీ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అని ఇట్లా డిఫరెన్స్ చూడడానికి అయితే ఉంటుంది బ్రైట్నెస్ డిస్ట్రిబ్యూషన్ బాగుంది చాలా బ్రైట్ ప్యాన్ అయితే యూజ్ చేస్తారు హెచ్డిఆర్ వీడియోస్ అయితే మీకు పీక్ బ్రైట్నెస్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది మీకు వీలైతే స్క్రీన్ మీద అయితే చూస్తూ ఉండొచ్చు మీరు అయితే అండ్ ఇంకా వివింగ్ యాంగిల్స్ ఎక్సలెంట్ ఇంకా నో వర్డ్ టెన్ పర్సెంటా వన్ పర్సెంటా టూ పర్సెంటా ఫైవ్ పర్సెంటా ఇవన్నీ కాదు మీరు ఎగ్దాం ఎక్స్ట్రీమ్ యాంగిల్ నుంచి మీకు బీ బీరోలు అయితే చూపిస్తాను ఎక్సలెంట్ వివింగ్ యాంగిల్స్ అర్థమైపోతుంది మీకు ఇది ఐపీఎస్ ప్యాన్ అయ్యి ఉండొచ్చని సో ఏ ప్యాన్ అనేది వీళ్ళు ఎక్కడ డిస్క్లోజ్ అయితే చేయలేదు బట్ వివింగ్ యాంగిల్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి అంత బాగుంది పిక్చర్ క్వాలిటీ తోపని చెప్పావు అన్నీ బాగున్నాయి ఇంక మేము కొనొచ్చా అంటే ఒక్కటి మాత్రం మిస్ అయింది అదే మనకి బ్లాక్స్ మేబీ బికాస్ ఆఫ్ ఐపీఎస్ ప్యాన్ ఏ ఉండొచ్చు ఐపీఎస్ ప్యానల్ వల్ల ఏమో అవ్వచ్చు కానీ బ్లాక్స్ అనేది ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు యాజ్ ఏ క్యూఎన్ఈడి టీవీ అంటే చెప్పే లాంగ్వేజ్లో క్వాంటమ్ డాట్ ఏర్ యూజ్ చేసినప్పుడు మనం డీపర్ బ్లాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం నేను ఏదైతే మోటో మామూలుగా చెప్తారు కదా బట్ ఏమంటారు సోనీలో ఉన్నంత బ్లాక్స్ అయితే మనకి టీవీలో చూడడానికి ఉండవు టీసెల్ సి సిక్స్ వన్ బిలో ఉన్నంత బ్లాక్స్ అయితే దీంట్లో చూడ్డానికి ఉండవు బట్ డే టైంలో నేను చెప్పింది ఏది మీకు రిఫ్లెక్ట్ అవ్వదు ఇక్కడ మీకు డే టైం శాంపిల్ అండ్ లో లైట్ శాంపిల్ రెండు ఇక్కడ మీకు జస్ట్ బ్లాక్ స్క్రీన్ మీకు ఇక్కడ వేసి చూపిస్తాను ప్యూర్ బ్లాక్ వీడియో ప్లే చేసి చూపిస్తే మీకు ఈ డిఫరెన్స్ ఏది కనిపిస్తుంది అంటే మీకు డే లైట్లో బ్లాక్స్ అనేది డీపర్గానే వస్తున్నాయి మీరు లైటింగ్ కండిషన్లో ట్యూబ్ లైట్ వేసుకొని చూస్తారనుకుంటే ఓకే మీరు అన్ని లైట్లు బంద్ చేసుకో బంద్ చేసుకొని ఏదో సినిమా థియేటర్లో చూసినట్టుగా ఎక్స్ట్రీమ్ లో లైట్లో చూస్తే మీకు బ్లాక్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ తక్కువ అనిపిస్తాయి సో బ్లాక్స్ అనేది నాకు ఇంప్రూవ్ చేస్తే బాగుండి అనిపిస్తుంది ఈ ఒక్క బ్లాక్స్ అనేది ఇంప్రూవ్ అయి ఉన్నట్లయితే ఈ టీవీలో ఉన్న కాంట్రాస్ట్ రేషియోకి కలర్స్కి డీటెయిల్స్కి ఎవ్రీథింగ్కి సోనీ టీవీకి దీనికి అసలు టక్ ఫోర్ కాంపిటీషన్ అయి ఉండేది బట్ ఇప్పుడు స్టిల్ ఇప్పుడు ఇదైతే మనకి మీకు కొంచెం ఎల్జీ లాట్ బ్రాండ్ నుంచి కావాలంటే తీసుకోవచ్చు స్టిల్ బ్రావే టు కూడా మీకు మంచి టీవీ అవుతుంది ఈ ప్రైస్ రేంజ్లో ఈ టీవీ తీసుకోవచ్చు అన్నా మేము అని అడిగితే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియో శాంపుల్ ఒకటి నుండి ఆ తర్వాత మాట్లాడుకుందాం విన్నారు కదా ట్వంటీ స్పీకర్స్ స్పీకర్స్తో వస్తుంది ఆడియో క్వాలిటీ చాలా బాగుంది ఎస్పెషల్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆడియో క్వాలిటీ వేరే వేరియస్ మోడ్స్ అయితే ఇచ్చారు వీళ్ళు ఆ మోడ్స్ ఏ మోడ్స్లో కూడా మనకి మంచి క్వాలిటీ అట్లా కేవలం స్టాండర్డ్ మోడ్లో మనకి మంచి ఆడియో క్వాలిటీ వస్తుంది అండ్ దాంతోపాటు మీకు వాయిస్ ఎస్పెషల్గా మూవీస్ ఇట్లాంటివి చూసినప్పుడు వాయిస్లో బేస్ కానీ ఆ క్లారిటీ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది ఎస్పెషల్గా ఓకల్స్ చాలా సాలిడ్గా వస్తున్నాయి అది అయితే నాకు బాగా నచ్చింది అండ్ ఇక ఫైనల్ దీని ప్రైస్ విషయానికి వస్తే మాత్రం ఫార్టీ త్రీ ఇంచెస్ వచ్చేసి మనకి ఫార్టీ సెవెన్ నైన్ నైన్టీకి అయితే వస్తుంది అలానే ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ వీటి ప్రైసెస్ అనేది మీకు స్కిన్ మీద వేస్తాను చూసుకోవచ్చు ఈ ప్రైస్కి మేము కొనవచ్చు అన్న అంటే మాత్రం రైట్ నవ్వు ఇప్పుడు సేల్ జరుగుతుంది కాబట్టి అన్బాక్సింగ్ వీడియో జరిగే టైంకి ఈ సేల్లో మనకి లెస్ దాన్ ఫార్టీ థౌసండ్కి వస్తుంది కళ్ళు మూసుకొని తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ లెస్ దాన్ ఫార్టీ థౌసండ్కి వస్తుంది ఫ్లిప్కార్ట్ లాండ్ ప్లాట్ఫామ్లో నిన్న థర్టీ సెవెన్ థౌసండ్కి వచ్చింది అమెజాన్లో కూడా మనకి థర్టీ సిక్స్ ప్రైస్ రేంజ్లో వచ్చింది స్టిల్ ఫార్టీ థౌసండ్ బిలో హండ్రెడ్ పర్సెంట్ దీని కంప్ మీరు అయితే చేయొచ్చు ఒకవేళ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఒక్క రూపాయి కూడా తగ్గదు అనుకుంటే మాత్రం వెయిట్ చేయండి బెటర్ మీరు సోనీ బ్రావియా టూకి అయితే వెళ్ళొచ్చు ఇది నాది ఇనిషియల్ ఇంప్రెషన్స్ మాత్రమే నేను లాంగ్ రన్లో అన్ని టీవీస్తో కంపేర్ చేసాక మేబీ నా ఇంప్రెషన్ అనేది చేంజ్ అవ్వచ్చు సైడ్ బై సైడ్ చూసాక ఒక టీవీని చూసి మనం అయితే చెప్పలేం కాబట్టి నేను అన్ని పక్కపక్క పెట్టాక మళ్ళీ నేను ఒక వచ్చి వచ్చే మీకు దీని యొక్క స్పెషల్ రివ్యూ అయితే చేస్తాను కంపారిజన్ వీడియో మళ్ళీ చేయలేండి అంత పెద్ద కంపారిజన్యుడియో ప్రతి నెల చేయాలంటే ఇబ్బంది అవుతుంది టూ త్రీ డేస్ ఫైవ్ డేస్ కూడా టైం పడుతుంది సో దాట్ నో వెరీ సో దీని యొక్క రివ్యూ అయితే తీసుకొస్తాను ఒకవేళ ఇనిషియల్గా తీసుకోవచ్చు అండర్ ఫార్టీ థౌజండ్ అంటే మాత్రం ఫార్టీ బిల్లు వస్తే స్ట్రైవ్ కన్సిడర్ చేయొచ్చు డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్మెజాన్ది హెచ్డిఎఫ్సి కార్డు ఉంటే ఫ్లిప్కార్ట్లో తీసుకోండి మీకు ఒకవేళ ఎస్బీఐ కార్డు ఉంటే అమెజాన్లో తీసుకోండి రెండింటి లింక్స్ డిస్క్రిప్షన్ ఉంటే అక్కడ నుంచి చెక్ చేసుకోండి థ్యాంక్ బై బాయ్ జై హింద్